పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది అది చూసిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ఇన్ని పనులు చేయొచ్చా ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తారా మాకు ఇన్ని పనులు అంది అని చెప్పి మరి మోకమ్మడిగా కుప్పం ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కడితే ఇవాళ చంద్రబాబు నాయుడు ఈది తిరిగే పరిస్థితి వచ్చింది అక్కడ కూలి కింద కూర్చుండం కూడా జరిగింది ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను మీ కుప్పంలో ఏ రోడ్డైనా సరే సెలెక్ట్ చేసుకోండి ఆ ఈద్లో మనం ఇంటింటికి వెళ్దాం ముప్పై మూడు సంవత్సరాల్లో మాకు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని ఏ ఇంట్లో అయినా చెప్తే లేకుంటే ఈ మూడు సంవత్సరాల్లో ఇవాళ సంక్షేమ పథకాలు ఎన్ని అంది అని మేము చూపిస్తాం ఆ ప్రజలు చెప్తారు దీనికి ఛాలెంజ్ అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇవాళ నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి నువ్వు ఎన్నో కబుర్లు చెప్తా ఉంటావు కానీ ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా బోటెట్టుకునే వస్తావు కానీ నువ్వు వచ్చింది ఒక మోసపూరితంగా వచ్చావు ఒక మంచి వ్యక్తిని మహానాయకుణ్ణి ఎన్నుపోటు పొడిచి అతని నుంచి బలవంతంగా పార్టీని లాక్కుని సైకిల్ లాక్కుని అతని మీద చెప్పులేసి అతన్ని క్షోభ కనిపించి అతను మానసికంగా కృంగి చనిపోయేలా చేసి పార్టీని కైవసం చేసుకుని న్యాయంగా అలాగే జయప్రదంగా నువ్వు ఏ రకంగా చేసావో అన్నీ కూడా తెలుసు ఆ రకంగా నువ్వు పార్టీని లాక్కుని ఇవాళ ఏ రోజు ఎలక్షన్కి వెళ్ళినా ఎవరో ఒకరితోటి బోటుతోటి వచ్చి గెలుస్తూ ఉంటావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని కుట్రలు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి గెలిచి సింగిల్గా వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నీకు ఆయనకి తేడా నువ్వేం చెప్పావు మా వాళ్ళకే చెయ్యండి మా వాళ్ళనే చూడదన్నావు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు కలెక్టర్ల మీటింగ్లో ఈయన పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడద్దు అందరికీ చేయండి అన్నారు అందుకే ఇవాళ కుప్పంలో నీవు నీ వాళ్ళకే చేసుకున్నావు ఇవాళ ఏ గడప కూడా వదలకుండా ప్రతి ఇంటికి నీ తెలుగుదేశం కరడు కట్టిన నాయకులతో సహా అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము చేయబట్టే ఇవాళ కుప్పం వైఎస్ఆర్ పార్టీ కైవసమైపోయింది కానీ దాన్ని తట్టుకోలేకుండా ఇవాళ కొత్తగా నువ్వు అరాచకాలు సృష్టిస్తాం మొదలెట్టావు నువ్వు వెళ్ళావు ఏ రకంగా నీ మనుషులు రౌడీజంగా కర్రలు పట్టుకుని ఫ్లెక్సీలు చింపుకుంటూ ఒక బీసీ మహిళ చిన్న అమ్మాయి ఎంకామ్ చదివింది ఎంపీపీ అయ్యింది తట్టుకోలేక నీ ముందు దుర్భాషలాడుతూ రాళ్ళు జిమ్ముతూ రాళ్ళు సురుతావు ఉంటే నువ్వు సోద్యం చూస్తున్నట్టు ఎంకరేజ్ చేస్తూ నువ్వు అక్కడ ఎస్పీ ఆఫీస్ ఉంది ఎస్పీని మా కూడా నేను ముట్టడి చేయగలదనని నువ్వు భయభ్రాంతులకు గురి చేసి అందరినీ రౌడీజన్ చేసి నిన్న చూసిన నీ కార్యకర్తల నాయకులు కర్రలతో ఏ రకంగా ఫ్లెక్సీలను చెప్పుకుంటూ రాళ్ళు ఇసురుకుంటూ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళని బుర్రలను పలగొట్టి ఏ రకమైన అరాచకం సృష్టించావు అంటే గొడవలు యువత నువ్వు గొడవలు చేస్తే నువ్వు అరాచకం సృష్టిస్తే కర్రలతో తిరుగుతా ఉంటే ఇక్కడ యువతల వాళ్ళు తిరగరా అనుకుంటున్నాను అంటే నువ్వు గొడవలు సృష్టిస్తాలని పెట్టుకున్నావు అందుకే నువ్వు ఇవాళ అటాక్ జరుగుతుంది దాన్ని నువ్వు కింద కూర్చుని కరెక్ట్గా ఎక్కడ కూర్చోండి ఎక్కడ నీ అచ్చమనాయుడు అచ్చమనాయుడు పార్టీ లేదు బొక్క లేదు అన్న మనిషి మళ్ళీ వెంటనే నువ్వు అక్కడ కింద కూర్చోగానే అంటే యాక్షన్ డైరెక్షన్ అన్నట్టుగా వచ్చేసి మళ్ళీ డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి ఆ వాళ్ళు ధర్నా చేసే కార్యక్రమం అంటే ప్రీ ప్లాన్డ్గా ముందే ఇది ఆర్గనైజ్ చేసి పెట్టుకుని ఏం చేద్దంటే మీరు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి అయిపోయారు మీరు ప్రజలకి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రజలకి మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బాగా చేయగలదని చెప్పలేని పరిస్థితి అయిపోయింది ప్రజల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని కాంట్రిచ్చి ఉమ్మేసే పరిస్థితిలో ఉన్నారు నీ నాయకులు కార్యకర్తలు కూడా నీకు దూరం అయిపోయారు కానీ నీ ఎల్లో మీడియా ద్వారా ప్రజలకి ఏదన్నా సరే బురద జిమ్మి ఏదో ఒకటి సృష్టించి అలజరి సృష్టించి చేయాలనే తపనతో నువ్వు చేసిన పని ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు లాస్ట్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది మంది నీ ఆర్భాటాల కోసం బలైపోతే మాట్లాడేవా ఇక్కడ ఎన్ని గుళ్ళు కూల్చావు నువ్వు అలాగే కాల్మనీ కేసులో ఎంతమంది బలైపోయారు మహిళలు అలో లక్ష్మణ అన్నా సరే పెదవిప్పావా రిషి కేసరి కేసులో అన్యాయం అయిపోతే దాని గురించి ఎవరైనా మాట్లాడేవా ఒక ఎంఆర్ఓని నీ ఎమ్మెల్యే జుట్టు పట్టి ఈడిస్తే ఏడ్చుకున్న ఆవిడికి సెటిల్మెంట్ చేసే కార్యక్రమం మళ్ళీ ఆవిడని నువ్వు తిరిగి తిట్టే కార్యక్రమం చేసి ఇంత నీ రా ఐదేళ్ల పరిపాలనలో అప్పుడు జరిగిన అరాచకాలు ఇన్ని అన్నినా ఇవాళ ప్రశాంతంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చక్కగా జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా నాకు అందలేదు నాకు అర్హత ఉండి ఇవ్వలేదని నీ పార్టీ వాళ్ళు కానీ నీ దత్తపుత్రుడు పార్టీ కానీ ఎవ్వరు కూడా వేలెత్తి చూపించిన పరిస్థితుల్లో కానీ నువ్వు ఇక్కడ అరాచకాలు సృష్టిస్తూ ఇబ్బంది పాలు చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నావు నువ్వు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు సంపాదించుకున్నాం ప్రజలకు ఇది చేస్తామని చెప్పి ఈ రకంగా చేస్తామని చెప్తే నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆ ప్రజలకి చెప్పింది చెప్పంది కూడా చేసి ఇవాళ నూట డెబ్బై ఐదుకి ఎదగాలని కా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంటే నీవు మాత్రం ఆ కుప్పం సీటు కోసమే పోరాటం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని పక్కన పెట్టేసావు నువ్వు ఓన్లీ కుప్పం గురించే కుప్పంలో సీటు గెలవటం కోసమే ఈది ఈది గడప గడప కూడా గడప గడప మొత్తం తిరగలేవు నువ్వు నేను ఛాలెంజ్ చేసేవా నువ్వు రా నీ కుప్పంలో ఏ ఈదికైనా సరే గడప గడకు నువ్వు గడప గడకు వస్తే నేను కాండ్రు చుమ్మొస్తారు మేము వస్తే మమ్మల్ని ఆదరిస్తారు ఎందుకంటే ఆ ఇంట్లో సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఒకటి కాదు నాలుగైదు పథకాలు ప్రతి ఇంటికి అందిని నీవాళ్ళకు కూడా అందిని ప్రతి వాళ్ళకి చేశాం ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీ సీట్లకి ఎదగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కేవలం నీ కుప్పం సీటు కోసం తా పాకులాడతా అరాచకాలు సృష్టించి ఏదో చేయాలని చూస్తున్నావు ఇవాళ ప్రజలు నిన్ను అసహించుకున్నారు నిన్ను ఈర్షర్షపడుతున్నారు నీ మీద దేశం ఇంకా పెంచుకుంటున్నావు కాండ్రిచ్చి ఉమ్మీసుకునేలా చేసుకుంటున్నావు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు సిగ్గు శరం వదిలేసావు నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉండలేదు నువ్వు నువ్వు పక్క రాష్ట్రంలో ఉంటావు కనీసం నీ నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల నుంచి కనీసం ఆఫీస్ కూడా లేదు ఇప్పుడే ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నావు ఇప్పుడు ఇల్లు కడతాం మొదలెట్టావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పరిపాలనలో నిన్ను ఏ రకంగా నీ నియోజకవర్గానికి పరిమితం చేశారో గుర్తుంచుకో ఒకసారి అంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన చేసిన సంక్షేమ పనులు ఆయన చేసిన అభివృద్ధి పనులతోటి నువ్వు అంటావు నీ ఊర్లో ఒక కెనాల్నే నువ్వు ఇప్పటివరకు తవ్వించుకోలేకపోయావు ఎన్నాళ్ళ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రి మంత్రిగా కేబినెట్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా కానీ ఇవాళ మూడు సంవత్సరాల్లో మీకు అందరి డబ్బులు కేటాయించావా దానికి కేటాయించావా అని అడుగుతున్నావు అసలు నువ్వు ఈ మూడు సంవత్సరాల్లో ఏమి అనుకున్నావు మేము అన్నీ చేయగల సత్తా ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు నీ కుప్పంలో మాకన్నీ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో మాకు అవుతాయి ఈ కుప్పాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారాయన ఇక్కడ మాకు అన్నీ అందుతాయి అన్నీ జరుగుతాయని చెప్పి ఇప్పుడు ఆ ప్రజలకి ఈ ప్రభుత్వాల నుంచి ఈ పనులు మాకు అందుతాయా అనేది తెలిసింది ఇప్పుడు దాకా వా నీ కుప్పం ప్రజల్ని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నా కానీ నువ్వు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఏమీ కూడా అభివృద్ధి చేయకుండా శూన్యంగా ఆ నియోజకవర్గాన్ని వదిలేసావు ఇవాళ మేము అన్నీ చేస్తుండబట్టే మాకు ఇంత పెద్ద ఆదరణ ఉంది ఆ ఆదరణని చూసుకోలేక నీ గోండాలతోటి నీ రౌడీ యజ్ఞం చేసి భయపెట్టి భయప్రాంతులు చేయాలనుకుంటాం ఇవాళ నిన్ను ప్రథమ ముద్దాయిగా ఈ కుప్పంలో అల్లజడి సృష్టించి ప్రథమ ముద్దాయిగా నిన్ను అరెస్ట్ చేయాలి నిన్న అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఇలాంటి గొడవలు ఇంకొకసారి జరగకుండా ఉంటాయి కాబట్టి ప్రథమ ముద్దాయిగా నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను ముందు రోజున ఎంక్వైరీ చేసి ఆ ఫోటోలు క్లిప్పింగ్స్ చూడండి ఏ రకంగా నీ గుండాలని నువ్వు వెనకాల ఎలా ఒక డాన్ లాగా నువ్వు ఒక వెనకాల డాన్ లాగా నీ ఎదర సైన్యం కర్రలతోటి ఫ్లెక్సీలు చింపుకుంటా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసుకుంటా ఎంపీపీని రాళ్ళు రిమ్ రువ్వుకుంటా కా వైఎస్ఆర్ కాంగ్రెస్ని తల పక్కల కొట్టుకుంటా ఎన్ని అరాచకాలు సృష్టించావు కాబట్టి నిన్ను ప్రథమ ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తేనే ఇలాంటి గొడవలు ఇంకోసారి జరగకుండా ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని డీజీపీని కోరుతున్నాను నువ్వు మళ్ళీ డీజీపీని బెదిరిస్తావు నువ్వు ఈ ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తావు నువ్వు అందరినీ బెదిరిస్తావు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటున్నాను నువ్వైనా పైనుంచి దిగొచ్చావా అనుకుంటున్నాను నేను నీ ఎల్లో మీడియాతోటి నీ ఇష్టానుచారంగా నువ్వు చేసిన భాగోవతాన్ని కప్పపుచ్చి మరుసటి రోజున నెచ్చగొట్టి ఎలాగైనా సరే కవ్వింపు చేసి ఈ వచ్చిన దాన్ని నువ్వు ప్రజలకి తెలియజేయాలనే తపంతో ఉన్నావని చెప్పి చూస్తున్నాను నిన్ను ఖచ్చితంగా నువ్వు నీ ఒక్క సీటుకే పరిమితం అవుతావు అనుకుంటున్నాను కానీ ఒక్క సీటు కూడా నువ్వు గెలవని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇలాంటి అరాచకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరని చెప్పి కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు టీడీపీ వీళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాలన జగన్ మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ఏదో రకంగా దింపాలని విశ్వప్రయత్నం చేస్తూ పగటి కళలు కంటున్నారు అండి అంతే పగటి కళలే మేము నూట డెబ్బై ఐదుకున్నాం వాళ్ళు ఓన్లీ కుప్పానికి ఉన్నారు ఎనంల్ ర్యాంక్ ఇస్టుడు అవుట్ డేటెడ్ అయిపోయారు ఆయన నియోజకవర్గంలోనే మర్చిపోయారు అతన్ని అతను తెలంగాణ రాష్ట్రానికి పరిమితం అయిపోయాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడొచ్చాడో మాకు తెలియదు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన తుని నియోజకవర్గంలోకి వెళ్ళమనండి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ అభివృద్ధి ఇంగ్లీష్ మీడియం ద్వారా అక్కడ పిల్లల భారతదేశంలోనే పేరు వచ్చింది వాళ్ళకి ఎంతోమంది ప్రశంసలు పొందుతున్నారు ఆ పిల్లల్ని కనీసం ఆ పిల్లల్ని ప్రశంసలు పొందే పరిస్థితుల్లో లేకుండా పరాయి రాష్ట్రంలో ఉండి మాట్లాడుతున్నాడు అవుట్ మనిషి అతను కూడా ఎన్టీ రామారావు క్షోభ అనుభవిస్తాడు ఎన్టీ రామారావుని అసెంబ్లీలో మాట్లాడకుండా చేసింది యనమల రామకృష్ణుడే ఆయన కూడా ఈ చ ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మీద చెప్పలేసి ఎన్టీ రామారావు పదవిని లాక్కుని ఎలాంటి క్షోభ పెట్టాడో అంతకన్నా క్షోభ ఇప్పుడు అనుభవిస్తున్నాడు మొన్న ఏడవటం కానీ నిన్న కుప్పంలో కొంత కింద కూర్చోవటం కానీ అలాగే యనమల రామకృష్ణుడు కూడా క్షోభ అనుభవిస్తాడు ఇవాళ ప్రేక్షణ పాలన ఎవరు చేస్తున్నారో నేను మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు యాత్రలోనే తెలిసింది ఫ్యాక్షన్ పాలన తీసుకొచ్చే విధానంగా ఇక్కడ అల్ల అలజడి అల్లర్లు సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారి కుట్ర బహిర్గతమైంది ఆయన ఫస్ట్ అరెస్ట్ చేయాలని ఇందాకే చెప్పాను నేను